మా డాడీ వాచ్మ్యాన్గా ఉన్నారు. నాకు 10 ఇయర్స్ అయింది, ఫైనల్ ఇంజురీ అయింది. మా ఊర్లో మేము తెలుగుదేశం పార్టీ అని మాకు ఇల్లు లేదు, అసలు రేషన్ కూడా ఇవ్వట్లేదు సార్. మాకు ఎట్లయినా మీరు మాకు సాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి అందరికీ అన్ని ఇస్తున్నాం అంటున్నాడు కదమ్మా. మాకేమీ లేదు ఆయన. మే ఫస్ట్ ఇల్లు వాలంటరీ పిల్లోడు ఉన్నప్పుడు, మేము ఊర్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. ఇప్పుడు మేము, నాకు ఫైనల్ ఇంజురీ, నాకు ఈవినింగ్ వచ్చేది తెలీదు, ఏంది తెలీదు, బెడ్ సర్కిల్ కదలేదు, ఫైనల్ ఇంజురీ. నాకు మా ఇక్కడ ఉన్న వాచ్మ్యాన్గా ఇల్లు వాకిలు లేక అంత అమ్ముకొని మేము నాకు చూపించారు, అప్పు ఎక్కువ చేసుకున్నాము, ఇక్కడ వచ్చేసాము. మా డాడీకి ఒక బ్రదర్ ఉన్నారు, మేము సొంతంగానే చిన్న ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు అన్నకైనా ఇవ్వాలి అయినా, కనీసం నాకైనా ఇల్లు ఇవ్వాలి కదా సార్. వాళ్ళు మా నాన్నకి రేషన్ ఇవ్వట్లేదు, మాకు రేషన్ ఇవ్వలే. ఒకే కారణంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నామని ఫస్ట్ కిస్తీలో ఇల్లు వచ్చింటే సెకండ్ కిస్తీలో తీసేశారు వాళ్ళు. ఇప్పుడు అయితే నాకు పింఛని మాత్రం వస్తుంది. పింఛని కూడా నాతో డబ్బు తీసుకుంటాడు వాలంటరీ పిల్లోడు. డబ్బు తీసుకొని పింఛని ఇస్తున్నారు సార్. 200 ఇస్తే ఇక్కడ వచ్చి ఇస్తున్నారు. మా ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఓట్ వేయండి, నీకు సహాయపడతాను, నీకు రేసిన ఇల్లు ఇప్పిస్తాము అని. కనీసం నాకు ఏదైనా వృద్ధిపరంగా కొంచెమైనా నాకు బతకడానికి సహాయపడాలి కదా సార్. ఏం చదువుకున్నావు మనం? నేను ఎంత చదువుకున్నా సార్? వెంకటరెడ్డి. ఏమన్నారు? ఇప్పుడు 3 నెలలు ఆగమ్మా, హెల్ప్ చేస్తామన్నారు. ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు? నాకు ఇల్లు కావాలా. మాకు రేషన్ ఇవ్వలేదు కదా సార్. మేము 7,000 నాన్న జీతం ఉన్నారు వాచ్మ్యాన్గా. మేము ఏం తినాలి? నాకు ఇప్పుడు ఇట్లా జరిగి 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి నాకు రేషన్ లేదు సార్. ఒంటరి మహల కింద అయినా కనీసం నాన్న వాళ్ళ దాంట్లో అయినా ఎక్కియాల కదా. ఏమి పట్టించుకోలే. ఎవరికైనా అడిగితే వాలంటరీకి అడిగితే ఏం చేయరు వాలంటరీలో. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారిని అడిగారు కదా, ఏం చెప్పాడు? ఇప్పిస్తామన్నారు సార్. ఏమన్నారు? ఏం అడిగారు? నేను ఇల్లు అడిగాను, నాకు రేసిమ్ అడిగినా, నాకు బతకడానికి ఏదైనా చూపించాలా అని చెప్పాను సార్. మీకు ఇన్ని ఇబ్బందులు పెట్టినా మీరు తెలుగుదేశం పార్టీని ఎందుకు నమ్ముకుని ఉన్నారమ్మా? ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు బాగా చేస్తారు కదా సార్ ఆయన. తెలుగుదేశం పార్టీ మేము 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నారు. ప్రభాకర్ చౌదరి ఎప్పుడు ఏం అడగలేదు మీరు? అంటే మాకు కలుసుకునే అవకాశం లేదు సార్. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఫిజియోథెరపీ చేసుకుంటా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేదాన్ని సార్. నాకు అక్కడి వరకు తీసుకునే వాళ్ళు, సాయం చేసేవాళ్ళు ఎవరు ముందుకు రాలేదు సార్. ఇప్పుడు మీరు ఏమని అడిగారు అన్నని? నాకు కొంచెం రేసిన ఇల్లు కావాలి సార్. మేము ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా ఉండాలా? మేము వాళ్ళకి చేత కాదు, మాకు ఏదైనా దారి చూపించాలా సార్? ఏదైనా మాకు హెల్ప్ చేయండి అడిగిన. మాకు ఇల్లు లేదు సార్ ఊళ్ళో. జగన్మోహన్ రెడ్డి అందరికి అన్ని చేసినామంటున్నారు కదమ్మా. చేయలేదు సార్. మాకు మా ఊర్లో ఇసారించుకో సార్. నాకేమి ఎవరు ఏమి ఇవ్వలే. కనీసం లోన్లు అయినా, కనీసం నాకు ఒక చిన్నది ఏదైనా ఆధారం, నాకేం హెల్ప్ చేయలేదు సార్ ఎవరు. ఎవరంతగా వాళ్ళే ఉంటున్నారు. అడిగితే నేను వాలంటరీకి అబ్బాయికి అడిగింటే ఏమంటాడు? చేస్తాము అంటాడు. ఆధార్ కార్డు జిరాస్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి ఇప్పించుకుంటారు, ఇంకా చెవులో ఎక్కించుకోరు సార్. ఫైనల్ ఇంజరీ ఎందుకు, ఎట్లా అయిందమ్మా? అనికి వెళ్ళినప్పుడు బండి కింద సైడ్కి కూర్చున్నాను. అది ఒక అన్న పైన దిగేసి ముందర కంకులన్నీ తీసేశాడు. వెనకల భాగం అట్లానే ఉంటే అది నా మీద పడింది సార్. నాకంతా ఆర్డిటీ చూపించింది సార్. ఆర్డిటీ వాళ్ళు 20 లాక్స్ అయినా ఆర్డిటీ చూపించింది. అంతా ఆర్డిటీ హెల్ప్ చేస్తుంది. ఈ వెహికల్ ఏదైనా క్యాటటర్స్ కానీ, హెల్త్ పరంగా మొత్తము ఆర్డిటీనే నాకు, హెల్త్ పరంగా, ట్యాబ్లెట్స్ పరంగా ప్రతిదీ. చంద్రబాబు అంటే నమ్మకం ఉందా, మీకు జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం ఉందా, ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చేస్తారు అంటే చేస్తారు సార్. చంద్రబాబు నాయుడు చేయగలరు అనుకుంటున్నారు.